Hi friends, andariki namaste. Welcome to our channel. Nenu mee Vani. Ee roju mana video lo usha janama gurinchi demo ela gani telusukundamu. Ippudu nenu ee usha janama anani 8 nelalo back teesukunnanu. Idu vachesi nenu 11800 ki teesukunnanu. ఈ ఉష జనమ ఏంటంటే నేను మిడిల్ సైజ్ మిడిల్లో తీసుకున్నాను ఎందుకంటే ఏంటంటే ఇది దీనికన్నా హై రేంజ్లో ఉంది అలాగే లో రేంజ్లో కూడా ఉంది నేను ఏంటంటే మిడిల్ రేంజ్ తీసుకున్నాను ఇది 11800కి అలాగే ఇంకా ఎక్కువ రేట్లో కూడా ఉన్నాయి మనకి అది తీసుకోలేదు నేను ఇది ఇంకా మనకి ఈ ఉష జనమకి ఒక కిట్ ఇస్తారండి ఈ కిట్ ఏంటంటే మనకి ఇందులో థ్రెడ్స్ బాపిన్స్ అలాగే మనకి పాదం పెడతాం కదా ఆ పాదాలు మొత్తం అన్నీ కలిపి మనకు ఒక కిట్లా ఇస్తారు ఇది ఏంటంటే థ్రెడ్ నాకు 2 థ్రెడ్స్ ఇచ్చారు అలాగే ఇది ఏంటంటే మనం బటన్స్ వేస్తాం కదా బటన్స్ వేయడానికి అలాగే బటన్స్ హోల్స్ పెడతాం కదా ఆ బటన్స్ హోల్స్ పెట్టడానికి కూడా మనకి ఈ పాదం అనేది ఇచ్చారు అలాగే ఇది ఏంటంటే మనకి జిగ్జాగ్ వేస్తాం కదా ఆ జిగ్జాగ్ పాదం ఇది అలాగే ఇంకొకటి ఏంటంటే మనకి బాపిన్స్ ఇచ్చారు బాపిన్స్ మొత్తం 4 ఇచ్చారు మనకి ఈ బాపిన్స్ 4 ఇవి అలాగే ఇదేంటంటే మనకి జిప్ వేస్తాం కదా జిప్ అలాగే పైపింగ్ వేస్తాం కదా ఆ పైపింగ్ వేయడానికి జిప్ వేయడానికి కూడా ఈ పాదం అనేది ఇచ్చారు మనకి ఇదేంటంటే వేరే పాదం ఇచ్చారు మొత్తం అది మొత్తం తీసేసి పెట్టాలి అది అలాగే ఇది వచ్చేసి మనం నట్లు తీయడానికి అని నట్లు ఎప్పుడైనా విప్పుకోవాలనుకుంటే కనుక ఇది యూస్ చేయొచ్చు అలాగే ఇవి మనకి నీడిల్స్ ఇచ్చారు 5 నీడిల్స్ ఇచ్చారు దీనికి ఈ మిషన్కి సంబంధించి 5 నీడిల్స్ అలాగే ఇవేంటంటే మనం కుట్లు ఎప్పుడైనా సరే విప్పుకోవాలనుకుంటే కనుక దీన్ని యూస్ చేయొచ్చు మనం చూసారు కదా ఈ ఉష జనమో మిషన్కి నాకు వీళ్ళు ఇచ్చిన కిట్ ఇది మొత్తం ఇది కిట్ ఇది ఈ కిట్ మనం ఇది ఈ బాక్స్ ఉంది కదా ఈ బాక్స్ ఏంటంటే చూసారు కదా లోపల హోల్ ఉంటుంది ఆ హోల్లో మనం ఈ కిట్ అనేది పెట్టుకుని సేవ్ చేసుకోవచ్చు మనం మనకి బయట ఎప్పుడు పడేయకుండా మనం ఈజీగా పెట్టుకోవచ్చు అలాగే ఇక్కడ ఏంటంటే మనం బాపిన్ పెట్టుకోవడానికి ఇది ఈ బాపిన్ ఏంటంటే సేమ్ మన నార్మల్ మిషన్ ఎలా పెట్టుకుంటామో సేమ్ అలానే పెట్టుకోవడానికి ఇంకేం మనకి ఇందులో ఏం మార్చక్కర్లేదు ఇది సేమ్ బాపిన్ నార్మల్ మిషన్ పెట్టుకున్నట్టే ఈజీగా పెట్టేసుకోవడమే అలాగే డోర్ ఉంది కదా ఈ డోర్ స్లోగా ప్రెస్ చేస్తే చాలు మనకి అది లాక్ అయిపోతుంది చూసారు కదా అప్పుడు మనం ఈ డోర్లోకి మనం కిట్ అనేది పెట్టేసుకుని ఇలా ప్రెస్ చేసేస్తే స్లోగా ప్రెస్ చేస్తే సరిపోతుందండి స్లోగా ప్రెస్ చేస్తే మనకి అది టైట్ అయిపోతుంది ఇంకా దాని పని ఏమి ఉండదు ఇంక మనకి చూసారు కదా అలాగే ఇప్పుడు వచ్చేసి థ్రెడ్ లెక్కించుకోవాలని చూద్దాము ఈ థ్రెడ్ చూసారు కదా ఇక్కడ ఒక ఓస్ ఉంది కదా ఆ ఓస్లో పెట్టి థ్రెడ్ అనేది అక్కడ మనం ఈ స్క్వేర్ లాగా ఉంది కదా ఆ స్క్వేర్లోంచి కింద లైన్ ఉంది కదా ఆ లైన్ నుంచి పక్క లైన్కి తీసుకుని అలాగే పక్కన ఒక హీల్ ఉంటుంది ఆ హీల్ తిప్పితే కనుక మనకు ఆ లోపల నుంచి అది పైకి వస్తుంది దానికి తగిలించి కింద ఒకటి లింక్ ఉంటుంది ఒక దానికి తగిలించితే తగిలించిన తర్వాత మనం సూదిలోకి అనేది దారం ఈజీగా ఎక్కించవచ్చు అలాగే పక్కన మనకి సూదిలో దారం ఎక్కించడానికని ఒకటి ఇచ్చారు దాన్ని పెట్టుకుని మనం ఈజీగా థ్రెడ్ అనేది ఈజీగా ఎక్కించేసుకోవచ్చు మనం దానికి తగిలిస్తే మనకి అందులోకి ఈజీగా ఎక్కేస్తుంది నేను ఇది ఎప్పుడూ యూజ్ చేయలేదు కానీ ఎవరైనా సరే యూజ్ చేయొచ్చు చాలా ఈజీగా ఉంటుంది థ్రెడ్ ఎక్కించడానికి మనకి ఇదే ఇప్పుడు ఏంటంటే మనం బాపిన్లోకి థ్రెడ్ ఎలా ఎక్కించుకోవాలి బాపిన్లోకి థ్రెడ్ ఎలా ఎక్కించుకోవాలంటే మనం ఇక్కడ ఈ బటన్ ఉంది కదా ఈ ఓసలాగా ఉంది కదా దీన్ని ఏంటంటే దీంట్లోని బాపిన్ పెట్టాలి ఇప్పుడు నేను బాపిన్ పెట్టి చూపిస్తాను మీకు ఈ బాపిన్ ఉంది కదా ఈ బాపిన్లోని ఇందులో పెట్టి ఆ బాపిన్ని అలా ఆ ఓసని అలా పక్క పెట్టాలి ఇదేంటంటే నేను ఇక్కడ వేరే థ్రెడ్ పెట్టి చూపిస్తాను మీకు ఈ థ్రెడ్ కాదు వేరే థ్రెడ్ పెట్టి మీకు ఇప్పుడు అది ఎలా ఎక్కించాలని చూపిస్తాను చూస్తారు కదా నేను వేరే థ్రెడ్ తీసుకుంటున్నాను వేరే థ్రెడ్ తీసుకుని అది చూసారు కదా అది బటన్ ఉంది కదా ఇక్కడ చిన్న బటన్ ఉంది కదా పైన కింద ఉంటుంది మధ్యలో మాత్రం చిన్న హోల్ లాగా ఉంటుంది ఆ హోల్ చుట్టూ కూడా మనం ఈ థ్రెడ్ అనేది చుట్టూ తిప్పితే అది గట్టిగా కొంచెం టైట్గా పట్టుకుంటుంది అప్పుడు మనం ఆ బాపినికి కాస్త థ్రెడ్ చుట్టి తర్వాత మనం అనేది ఎక్కించాలి మనం నార్మల్ మిషన్ కూడా థ్రెడ్ ఫస్ట్ మనం బాపినికి కాస్త ఎక్కిస్తాం కదా సేమ్ అలానే దీనికి కూడా ఎక్కించుకోవాలి ఇప్పుడు ఈ బటన్ ఉంది కదా జస్ట్ అటువైపుకి మనం రైట్ సైడ్కి ప్రెస్ చేయాలంతే అలాగే ఇటువైపు హీల్ ఉంది కదా
ఆ హీల్ని కూడా రైట్ సైడ్కి ప్రెస్ చేస్తే బయటకు వస్తుంది. గట్టిగా ప్రెస్ చేస్తే మనకి బయటకు అనేది ఇలా వస్తుంది, గట్టిగా ప్రెస్ చేయాలి. ఆ రెండు ఎందుకు మనం అలా పెట్టుకోవడం అంటే మనకి అక్కడ నీడిల్ ఏంటంటే పైకి కిందకి అవి జరగకుండా మనకి ఓన్లీ మనం బాపిన్లో థ్రెడ్ ఎక్కించుకుంటే ఓన్లీ బాపిన్లో థ్రెడ్ మాత్రమే ఎక్కువ ఇలాగా అది యూజ్ అవుతుంది మనకి. ఒకవేళ ఆ హీల్స్ మాత్రం మనం పైకి ఇది పెట్టి తీయకపోతే కనుక ఆ నీడిల్ అనేది పైకి కిందకి జంప్ అవుతుంది. అలాగే ఇది వచ్చేసి పెడల్ అండి. ఈ పెడల్ని ప్రెస్ చేసి మనం ఇక్కడ ఆ థ్రెడ్ అనేది పట్టుకుంటే మనకి బాపిన్లో థ్రెడ్ అనేది ఈజీగా ఎక్కేస్తుంది. మన థ్రెడ్ అక్కడ పట్టుకోకపోతే మాత్రం అది పైకి జంప్ అయ్యి కింద పడిపోతుంది. అందుకని మన థ్రెడ్ అనేది పట్టుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఆ థ్రెడ్ అనేది పట్టుకుంటే మనకి ఈజీగా బాపిన్లో థ్రెడ్ అనేది ఈజీగా ఎక్కేస్తుంది. చూసారు కదా, ఇప్పుడు ఇదేంటంటే ఫ్లగ్ ఇచ్చారు, ఫ్లగ్ మనం పెట్టుకోవాలి. ఫ్లగ్ పెట్టుకుని స్విచ్ వేసుకుని ఆ సైడ్ మనకి బ్లాక్ స్విచ్ ఇస్తారు. ఆ బ్లాక్ స్విచ్ ఒకటి బటన్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ లైట్ అనేది వెలుగుతుంది నీడిల్ దగ్గర. ఈ లైట్ వెలిగితే అప్పుడు మనకి మిషన్ అనేది ఈజీగా పనిచేస్తుంది. అప్పుడు చూసారు కదా, మనం బాపిన్లో థ్రెడ్ లెక్కించుకోవాలి. అలాగే మనకి బాపిన్ ఎలా పెట్టుకోవాలి, మన థ్రెడ్ అనేది నీడిల్లోకి ఎలా ఎక్కించుకోవాలని చూసాం కదా. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మనం ఈ బాపిని తీసేద్దాము. ఈ బాపిని తీసుకోవడానికి మనం ఇలాగ తీసేసుకుంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. అలాగే మనకి చూసారు కదా, ఇప్పుడు ఆ థ్రెడ్ అనేది మళ్ళీ మనం మామూలుగా ఈ బటన్స్ అనేది పక్కకు జరిపేసుకుని పెట్టేసుకోవడం అంతే, ఇంకేం లేదు. అలాగే ఇక్కడ ఈ వీల్ ఉంది కదా, ఈ వీల్ ఏంటంటే ఇక్కడ 3-4 పెట్టుకుంటే మనకి నార్మల్గా స్టిచ్చింగ్ అనేది పడుతుంది. అలాగే ఎప్పుడైనా కదా సరే మీకు పూసకుట్టు అనేది పడితే కనుక ఇక్కడ 5-6 పెట్టుకోవాలి, 7 కూడా పెట్టుకోవచ్చు మీరు. ఆ ఇంకా ఎక్కువ పడుతుంది అనుకుంటే కనుక ఒకసారి మనం బాపిని ఓపెన్ చేసి అందులో ఏమైనా థ్రెడ్స్ ఏమన్నది వెళ్ళిపోయినాయేమో చూసుకుని అవి క్లీన్ చేసుకోవాలి. ఈ క్లీన్ చేసేది ఏంటంటే నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను మీకు. చూసారు కదా, ఈ స్టిచ్చింగ్ అనేది మనకి ఇలా పోసుకొట్టు పడకపోతే మాత్రం మనకు నార్మల్గా 3-4 పెట్టుకోవచ్చు. ఈ వీల్ అనేది దానికి యూజ్ చేయొచ్చు మనం. ఇప్పుడు ఏంటంటే మనకి ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ ఏంటంటే మనకి ముడి వేస్తాం కదా, లాస్ట్ వచ్చేసేసరికి మనకి ముడి వేస్తాం కదా క్లాత్ అనేది, ఆ క్లాత్ అనేది ముడి వేయడానికి ఇది యూజ్ అవుతుంది. నార్మల్ మిషన్ అయితే మనకి ఇక్కడ పైకి పక్కకి కిందకి జరుపుకుంటే మనకి నార్మల్ మిషన్ పడుతుంది. అలాగే ఇదేంటంటే మనకి క్లాత్ కుడుతూ ఉన్నప్పుడు మనకి ఆ బటన్ ప్రెస్ చేస్తే అది ఏంటంటే మనకి ఫ్రంట్కి బ్యాక్కి కూడా మూవ్ అవ్వి అప్పుడు అది కుట్టు అనేది మనకి కొంచెం టైట్గా పడుతుంది, అలాగే ముడి పడుతుంది అక్కడ. ఇవేంటంటే ఈ స్టిచ్ ఈ వీల్స్ ఏంటంటే ఇక్కడ మనకి నార్మల్ ఇచ్చారు కదా, నార్మల్ పెట్టుకున్నాం కదా. నేను ఎప్పుడు కూడా స్టిచ్చింగ్ 2.5 పెడతాను. ఒకవేళ మీరు పెట్టుకుంటే 3 పెట్టుకోవచ్చు, లేకపోతే 4 పెట్టుకోవచ్చు. 4 ఏంటంటే పెద్ద కుట్టు పడుతుంది మనకి. ఎప్పుడైనా మనం ఏదైనా పెద్ద కుట్టు కావాలి అనుకుంటే కనుక పెద్ద కుట్టు పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు, లేకపోతే చిన్న కుట్టు కావాలనుకుంటే 1 పెట్టుకోవచ్చు. నేను ఏంటంటే 2 కాకుండా మిడిల్లో పెట్టుకుంటున్నాను. మిడిల్లో పెట్టుకుని 2.5 పెట్టుకునే కానీ నేను ఎప్పుడు ఈ స్టిచ్చింగ్స్ అనేది వేస్తూ ఉంటాను. నేను చూస్తారు కదా, ఇప్పుడు మనం ఈ విధంగా వేసుకోవచ్చు. ఇప్పుడు కూడా మనం ఇప్పుడు 4 కూడా మనం ఈజీగా పెట్టుకుని పెద్ద స్టిచ్చింగ్ అనేది వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదేంటంటే ఈ కింద ఏంటంటే మనకి ఇవి స్టిచ్చెస్లో రకాలు ఇవి. అవి ఏంటంటే మొత్తం మనకి 14 స్టిచ్చెస్ ఇస్తారు. ఆ పైన మనకి 7 ఇచ్చారు, కింద 7 ఇచ్చారు. ఇక్కడ మనకి పైన ఉన్నాయి కదా 7 స్టిచ్చెస్, ఆ 7 స్టిచ్చెస్ కూడా అక్కడ ఏ ఉంది కదా, ఇక్కడ ఏ ఉంది కదా ఆ వీల్లో కూడా మనం ఏ అనేది పెట్టుకుంటే మనకి, చూసారు కదా మీకు కనిపిస్తుందా, ఇక్కడ ఏ ఉంది కదా, ఇక్కడ వీల్లో కూడా మనం ఏ అనేది స్ట్రైట్గా పెట్టుకుని స్టిచ్ అనేది చేసుకుంటే సేమ్ ఆ ఏలో ఏ స్టిచ్ అనేది ఉందో అదే స్టిచ్ అనేది మనకు పడుతుంది. అలాగే బి ఏది పెట్టుకుంటున్నామో ఆ బిలో ఏ స్టిచ్ ఉందో అదే స్టిచ్ అనేది మనకు పడుతుంది. అలాగే సేమ్ సి ఏమిటంటే ఇది జిగ్జాగ్ స్టిచ్చింగ్, ఇది
జిగ్జాగ్ కావాలనుకుంటే కనుక మనం సి పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ మొత్తం ఏబిసిడీలు మొత్తం ఇచ్చారు కదా, జీ వరకు ఇచ్చారు కదా, ఆ జీ వరకు మనకి ఏ స్టిచ్ కావాలనేది మనం ఆ స్టిచ్ అనేది పెట్టుకుని ఈజీగా వేసుకోవచ్చు. ఇక్కడ రెడ్ కలర్లో స్టిచ్చెస్ ఇచ్చారు కదా, ఈ రెడ్ కలర్లో ఏంటంటే ఈ వీల్ దగ్గర ఎస్ఎస్ పెట్టాలి మనం, పక్కన వీల్ దగ్గర పెట్టిన తర్వాత అప్పుడు సేమ్ అలాగే ముందు ప్రాసెస్లోనే ఏబిసిడీలు సెలెక్ట్ చేసుకుని మనం ఏ స్టిచ్ కావాలంటే ఆ స్టిచ్ వేసుకోవచ్చు. ఈ స్టిచ్చెస్ ఎలా ఉంటాయి స్టిచ్చింగ్ చేసిన తర్వాత అనేది నేను ముందు వీడియోలో పెట్టాను, అదొకసారి చూడండి. మీరు చూసారు కదా ఉషాజనామంలో ఇది పెడల్ చెప్పాను కదా మీకు, ఇది పెడల్లో మనం చేతితో ప్రెస్ చేయక్కర్లేదు, కాలుతోనే ప్రెస్ చేయొచ్చు, లేకపోతే ఒక చేతితో కుట్టే వాళ్ళ ఏంటంటే చేతితోనే ప్రెస్ చేసుకోవచ్చు ఈజీగా. మీరు ఇదండి ఉషాజనామోకి డెమో. ఒకవేళ మీకు ఇది అర్థమవుతే కనుక ఓకే, అర్థం అవ్వకపోతే కనుక నాకు కామెంట్లో చెప్పండి. మళ్ళీ ఒకసారి నేను ఉషాజనామో మిషన్ మిషన్ ఎలా యూజ్ చేయాలనేది ఖచ్చితంగా చెప్తాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే.